ఎందుకైనా మంచిది, నువ్వు బాత్రూమ్ లో దక్కు. నువ్వా ఇప్పుడొచ్చావేంటి? శివాజీ, మనం అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఇంట్లోంచి పారిపోయావా? అవును, నాకు బలవంతంగా పెళ్లి చేసేసారు. అయితే నువ్వు ఇప్పుడు ఇల్లాలివన్నమాట? ఇల్లాలా? గాడిద గుడ్డ, అసలు నాకు ఇష్టం లేకుండా చేసింది పెళ్లి ఎలా అవుతుంది? అందుకు అతని మొహం కూడా నేను చూడలేదు. అతని కట్టిన తాళిని తెంచేసుకుని కన్నీ పెంచిన తండ్రిని కాదనుకుని మీకోసం వచ్చేసాను. చూడు, నా పెళ్ళానికి నేనే మొదటి మొగుణ్ణి చివరి మొగుణ్ణి కూడా కావాలనేది నా కోరిక. ఇప్పుడు నువ్వేమో సెకండ్ హ్యాండ్ అయిపోయావు, నేను ఎలా చేసుకోమంటావు? మాట్లాడేది లేకపోతే పక్క నుంచి ఎవరైనా డబ్బింగ్ చెబుతున్నారనుకున్నావా? నీకు అన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతాను. మాట్లాడేది ఇప్పుడు నీ మెళ్ళలో నేను తాళి కట్టాను అనుకో, ఆహా అనుకో, నీ బాడీ నాదవుతుంది కానీ నీ డబ్బు నాది కాదు. ఎందుకంటే లేచిపోయొచ్చావు కదా, అంచేత నిన్ను ఇప్పుడు నీ బాబు తిరిగి రానివ్వడు. అంటే నన్ను నా డబ్బు కోసం ప్రేమించావా? లేకపోతే ఎందుకు ప్రేమించాను అనుకున్నావమ్మా? నువ్వు పెద్ద మాధురి దీక్షిత్ అనుకున్నావా? మనదంతా కమర్షియల్ టైప్. అదూ కూడదు, నీ మీద నాకు లవ్ ఎక్కువైపోయింది అంటే ఓ పంజి టీపుగా ఉంచుకుంటాను, ఓ మూల పడు. నేను పని తెగించిందన్నే కానీ బజారు దాన్ని కాదురా. నీకు భార్యని, నీతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చానే కానీ నీతో శరీరాన్ని పంచుకోవాలని కాదు. అయితే నోరు మూసుకుని తెంచిన తాళిని మెళ్ళో వేసుకుని కాపురం చేసుకో. వెంటనరా, వెళ్లే ముందు నాలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగకుండా పోలీసు రిపోర్ట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించి మరీ వెళ్తాను.